విదేశాల్లో విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహాయం చేయడం లేదు దీంతో ఫీజులు కట్టేందుకు తల్లిదండ్రులు డబ్బులు లేక ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది మీరు అధికారంలోకి వస్తే విదేశీ విద్యకు ఎలాంటి సహాయం చేస్తారు తెలుగుదేశం పార్టీ విదేశీ విద్యా పథకం ద్వారా దాదాపు ఆరు వందల మంది మైనారిటీ సోదరులు అమెరికా చదువుకునే చదువుకునేదానికి అవకాశం కల్పించడం బాబుగారి లక్ష్యం ఒక్కటే పేదరికం కారణం వల్ల విద్యార్థులు మెరుగైన విద్యకి దూరం అవ్వకూడదు వాళ్ళకి ఒక్కసారి మెరుగైన అవకాశాలు కల్పిస్తే వాళ్ళని చూసి పది వంద మంది విదేశాలు మళ్ళీ వెళ్ళి అవకాశం ఉంటుంది అన్న లక్ష్యంతో ఆనాడు విదేశీ విద్య ప్రవేశపెట్టాం కానీ ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వీళ్ళ అనాలోచతం వల్ల ఏకంగా అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్థుల్ని రోడ్డు పైన పడేసింది ఈ ప్రభుత్వం వాళ్ళందరూ ఇప్పుడు ఏకంగా అప్పులు చేసి వాళ్ళ చదువులు పూర్తి చేసుకునే పరిస్థితి వచ్చింది కొంతమంది అవుతాయి అది కట్టలేక ఏకంగా ఫ్లైట్ ఎక్కి మళ్ళీ తిరిగి మన దేశానికి వచ్చిన వాళ్ళందరినీ నేను ఒకటే హామీ ఇస్తున్నా రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బకాయిలు విదేశీ విద్యకు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాం మీరు బాగా చదవండి ప్రయోజకులుగా మారండి మళ్ళీ విదేశీ విద్య అన్న కార్యక్రమాల్ని మేము ప్రవేశపెడుతున్నాం